సాయి బాబా పేరు ఈనాడు కోట్లాది భక్తుల మనసుల్లో గాఢంగా ముద్ర వేసుకుంది. కొందరు ఆయన్ని గురువు అంటారు, మరికొందరు తల్లి అని తండ్రి అని అంటారు. ఇంకొందరికి ఆయన స్నేహితుడిలా, చీకట్లో దారి చూపే మార్గదర్శిలా ఉన్నారు. షిరిడీలో వీచే చల్లగాలిలో కూడా బాబాగారి జ్ఞాపకాలు ఈనాటికీ నిండి ఉంటాయి. భక్తి వరదలా పొంగే ఈ చోట ఎందరో సాయి చరణాలకు తమను సమర్పించుకుంటున్నారు. కులమత భేదాలను విడిచి ఐక్యమవుతున్నారు. ఈ అందమైన చోటు ఇది ద్వారకామాయి, ఇది చావడి, మారుతి ఆలయం, ఇది ఖండోబా ఆలయం. ఇక్కడ బాబా పేరు స్మరిస్తూ హారతులిస్తారు. ఇక్కడ అడుగడుగున బాబా పేరు ప్రతిధ్వనిస్తుంది. 150 సంవత్సరాల క్రితం వీరే బాబా రాకను ముందుగా గ్రహించారు. రండి చూద్దాం. 1900 సంవత్సరంలో షిరిడి, ఇక్కడే సాయిబాబా తన జీవితం మొత్తాన్ని గడిపారు. ఏమిటీరోజు తెల్లవారు ఇంతసేపు అయింది, బాయి జబా ఇంకా నైవేద్యం తీసుకుని రాలేదు. కారణం ఏమై ఉంటుంది? ఈమె బాయిజా బాయి. మొదటిసారి షిరిడీకి సాయిబాబా వచ్చినప్పుడు ఆయన ఎవరో గ్రహించి ఆహ్వానించింది ఈమె. షిరిడీలో కాలుమోపక ముందే ఈమె కలలో ఆయన కనిపించారు. తెల్లవారి ఎంతసేపు అయిందో తెలుసా? ఇంకా నిద్రపోతున్నావేంటి? అయ్యో దేవుడా, తెల్లవారింది కూడా తెలియకుండా నిద్రపోయానా? బాయ్జాబాయ్! ఆ అత్తయ్య, వస్తున్నాను. గుడికి తీసుకెళ్లాల్సిన నైవేద్యాన్ని కూడా సిద్ధం చేయలేదు, అయినా నేను ఇంతసేపు ఎలా నిద్రపోయాను? లేత పచ్చికపై హిమబిందువు లాంటి రూపం, ఆ అందాన్ని అలాగే చూస్తూ ఉండొచ్చు. చూస్తూనే ఉంటే రోజు గడిచిపోతుందిగా. మీ స్నానం కూడా అయిపోయిందా? నన్ను లేపకుండా వదిలేశారే. ఎవరు? నేనా? లేపాను, కానీ నువ్వు నా చేతిని నెట్టేశావు. నెట్టేశానా? లేదు, ఎప్పుడు అలా చేయను. మీరేదో కావాలని అలా చెప్తున్నారు, నేనెప్పుడు ఆ విధంగా చేయను. ఈరోజు ఏదో కాస్త ఆదమర్చి నిద్రపోయాను, నన్ను క్షమించండి దయచేసి. బాయిజా, నీలాంటి ఆడవాళ్ళకి నిద్ర చాలా అవసరం. అలా నిద్రపోవడం తప్పేం కాదు, పనుల వల్ల అంతగా అలసిపోయారనే అర్థం. ఒక చక్కని కల కనడం వల్ల నేను లేవలేకపోయాను. ఆ దైవమే ఈ భూమి మీదకి వచ్చినట్టు నా కలలో ఒక అందమైన పసివాడు కనిపించాడు. ఆ రూపం కృష్ణుడిలా సమ్మోహనంగా ఉంది. ఆ మొహాన్ని తనివి తీరా చూస్తూ వస్తున్నాను అత్తయ్య. నేను నీకు సంతాన భాగ్యాన్ని కలిగించలేకపోయాను కదూ. నీ మనసులోని వేదన అర్థమవుతోంది. ఒకే ఒక విషయం నాకు అర్థమైంది, నేనేదో ఒక జన్మలో పాపం చేస్తుంటాను, దాని ఫలితంగా ఆ దేవుడు నన్ను నిన్ను ఇద్దరిని ఇలా శిక్షిస్తున్నాడు.
నువ్వు రోజు ఆ దేవుణ్ణి వేడుకుంటూనే ఉన్నావు. ఇవాళ కూడా అడిగి చూడు. ఆయన ఈ రోజు నా మీద చాలా కోపంగా ఉంటాడు. నా ప్రశ్నకు సమాధానం దొరకదు. ఇన్ని సంవత్సరాలుగా నా సేవలో ఇదే మొదటిసారి నైవేద్యం ఆలస్యం కావడం. నువ్వు ఆలస్యంగా వెళ్ళడానికి ఏదో ఒక కారణం ఆ దేవుడు చూపిస్తాడు. ఈ రోజు గుడికి ఆలస్యంగా వెళ్తున్నామేంటి? ఆయన ఇప్పుడే బయటకు వెళ్ళారు. అవును, మీ నడుము నొప్పి ఎలా ఉంది? నేను ఎన్నో మందులు వాడాను, అదేమిటో గాని దేనికి తగ్గడం లేదమ్మా. ఈ షిరిడికి ఓ మంచి వైద్యుడు వస్తే గాని మన బాధలు తీరవనుకుంటాను. అది త్వరలోనే జరుగుతుంది. బాయ్జాబాయ్, ఈ రోజు ఊరగాయ పట్టడానికి వస్తావు? అన్ని సిద్ధం చేయించుంచండి, వస్తాను. నమస్తే అమ్మా. యూసఫ్ అన్న, పాలు పితకడానికి ముందు దూడని తాకనివ్వండి. దాని ఆకలి తీరేకే పాలను వినియోగించాలి. తక్కువైనా పర్వాలేదు. అలాగేనండి. ఇదిగో ప్రసాదం తీసుకో. సంతోషం అండి. నువ్వెవరు బాబు? ఇంతకు ముందు ఎప్పుడూ నిన్ను ఈ షిరిడీలో చూడలేదే. గ్రంథం కాదు, ఆహారం కాదు, పుష్పాలు ఫలాలు కావు. ఒక ఇటుకరాయి ఉంది. ఇతనిలో ఏదో ప్రత్యేకత ఉంది, అర్థం కానిది. క్షమించాలి, ఏమై ఉంటుందా అని చూశాను. మరే ఉద్దేశమూ నాకు లేదు. ఇది మా గురువుగారు నాకిచ్చింది. మీ నిశ్చల ధ్యానం నా వల్ల చెదిరిపోయింది. ధ్యానంలో కళ్ళు మూసుకుని ఉన్నా జరిగేదంతా తెలుస్తూనే ఉంటుంది. ఏ సమయంలోనూ ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఎప్పటికీ ధ్యానం చెదిరిపోదు.
మహల్సాపతి గారు క్షమించండి, ఈరోజు నైవేద్యం తీసుకురావడం కొంచెం ఆల చిన్నవాడే కానీ సాధారణమైన వాడు కాదు. ఏమిటి అలా చూస్తున్నారు బాయిజీ అమ్మా? తనని అమ్మా అని ఎవరు పిలిచినా ఆ నిమిషమే బాయిజాబాయి మయమరచి ఆ బిడ్డ ప్రేమకు బానిసవుతుంది. ఆమె బలము అదే, బలహీనత అదే. ఎంత ఆశ్చర్యం! ఈ బాలయోగికి మీ పేరు ఎలా తెలిసింది? అమ్మా అన్న తన పిలుపు వినిపించడం మాత్రమే నాకు తెలుస్తోంది. బిడ్డను కనుకుంటానే నాకు మాతృత్వంలోని మాధుర్యం అనే అనుభూతిని చూపించావు. నా పుణ్య ఫలం. ఆ దేవుడు నీ రూపంలో వచ్చాడు. మహల్సాపతి గారు, ఎవరండి ఇతను? ఈయనొక బాలయోగి. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. మొదటిసారి షిరిడీకి వచ్చిన బాయిజా పేరు సరిగ్గా చెప్పారు. అమ్మా అన్నావుగా, మరి ఈ అమ్మ ఇంటికి రావా? నాకంటూ ఇల్లు, వాకిలి, బంధాలు ఇవేవీ నాకు లేవు. ఇక్కడి నుండే నా ప్రయాణాన్ని ప్రారంభిస్తాను. స్వామివారి నివేదనకు నైవేద్యం తీసుకొచ్చాను. దీన్ని నువ్వు తినాలని ఈ అమ్మ ఆశిస్తోంది. మరి బాయిజాబాయ్, ఇప్పుడు పూజకి నైవేద్యం ఎలా చెప్పండి? మీరు పూజ ముగించేలోగా మళ్ళీ చేసి తీసుకొస్తాను. తీసుకో. పేరు చెప్పాడా? చూసారా ఏం చేశాడో? మీరేమో అతని మీద జాలిపడి తినమని ఇస్తే అతను దాన్ని ఆ కుక్కకు తినిపించాడు. పైగా నైవేద్యం అని తెలిసి కూడా అలా చేయడం ఎంత పాపం! ఏం చేస్తున్నావు? ఆ భగవంతుని ఇలా అవమానిస్తుంటే మేము దాన్ని చూస్తూ ఊరుకోలా? మీరెవరైనా భగవంతుని చూసారా? అతిథులేండి, నరసింహ అవతారం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుందిగా. ఆ నరసింహుడు ఎక్కడి నుంచి వచ్చాడు? హిరణ్యకశిపుడే రప్పించాడు. మీలో ఎవరైనా దశావతారాల గురించి చెప్పగలరా? మా గురించి ఏమనుకుంటున్నావు? అన్ని అవతారాల గురించి మాకు తెలుసు. మత్స్యం, కూర్మం, వరాహం. మీరు చెప్పినవన్నీ వాస్తవాలే. మత్స్యం, కూర్మం, నరసింహం, ఇవన్నీ ఏమనుకుంటున్నారు? ఓ నల్ల రాతిలో కూడా మనం దేవుణ్ణి చూడగలుగుతున్నామే, కానీ మూగ జీవాల్లో ఆయన ఉండటం చూడలేకపోతున్నాం. కారణం ఆ జీవులు వీధుల్లో ఉంటాయి కదా. కళ్ళ ముందు ఉన్న దేవుణ్ణి మనమందరం అజ్ఞానంతో కుక్క అని తరిమి కొట్టేస్తూ ఉంటాం. నీలోని జ్ఞాన నేత్రాన్ని ఒక్కసారి తెరిచి చూడు.
దేవుడు ఎక్కడున్నాడో ఎంతో చక్కగా తెలుస్తుంది. ఆయన లేని వస్తువు లేదు, ఆయన లేని జీవులు లేవు. తప్పకుండా. అయితే మేం తింటే దేవుడు తినట్టేగా అర్థం? మంట అంటారేమిటి? ఇవి పూర్ణం పెట్టి చేసిన బొబ్బట్లు. వాళ్ళకి అలాగే ఉంటుంది. పూర్ణం పెట్టి చేసిన బొబ్బట్లు తీయగానే ఉంటాయి, కానీ వారిలో ఉన్న ఆలోచనలు కారంగా ఉన్నాయి కదా. నోర్ముయిరా. అల్లా మాలిక్, ఇదిగో ఇవి నువ్వే మెక్కు. నోరే కాదు, ఒళ్ళంతా మండుతుంది. అయ్యగారు, ఈ సృష్టి ప్రారంభం నుండి ఈనాటి వరకు ఒక చోట దైవశక్తి ఉంటే అక్కడ దుష్టశక్తి కూడా ఉంటుంది. షిరిడీలో ఆ బాలయోగి అడుగు పెట్టక ముందు నుంచే ఈ ఊరిని తన అదుపాజ్ఞంలో ఉంచుకున్నాడు కులకర్ణి. తెల్లదొరలకు సలాం చేస్తూ వాళ్లకు బానిసగా నడుచుకుంటున్న ఇతణ్ణి ఆ ఊరికి అధికారిగా నియమించారు. అధికారంలోకి రాగానే షిరిడీ ప్రజల్ని బానిసలుగా చూడడం ప్రారంభించాడు. పేదలకు ఒక చట్టం, ధనవంతులకు ఒక చట్టం. అతను చెప్పిందే శాసనమయ్యింది. ఆ ఊరి ప్రజలు మరో దారి లేక అతని మాటలకు కట్టుబడి జీవిస్తున్నారు. అహంకారానికి నిలువెత్తు రూపమే ఈ కులకర్ణి. షిరిడీ ప్రజల్ని అదుపులో ఉంచుకున్న ఇతని అధికారానికి ఓ సమస్య ఎదురైతే ఆ సమస్యని అంతం చేసేంత వరకు ఇతను నిద్రించడు. అందుకు అవసరమైతే ఇతను ఎంతకైనా తెగిస్తాడు. హరివో. ఇక్కడ ఫిర్యాదు చేసిన వాళ్ళు వచ్చి అయ్యగారి ముందు నుంచోండి. దండాలు స్వామి. నువ్వేం తొందరపడకరా. హరివో. చిత్తం, చట్టరీత్యా ఇందులో ఎవరికి నష్టం ఎక్కువ ఉందో వారు వాదన మొదలెట్టండి. ముందుగా సేట్ గంగారాం, మీ వాదన ఇప్పుడు మొదలెట్టండి. అయ్యా, నష్టపోయింది మేము. నన్ను మొదలు పెట్టమని చెప్తున్నారు కదా, నువ్వు మధ్యలో వస్తే ఏమిటి అర్థం? అయ్యగారు, ఇది తరతరాల సమస్యనండి. మేము వీళ్ళకి ఎంత మేలు చేసినా ఫిర్యాదు చేసి మమ్మల్ని అవమానించడమే పనైపోయింది. ఇక్కడ ధనవంతుడుగా ఉండడం మహాపాపం అన్నట్టుగా ఉంది. డబ్బు పెట్టుబడి పెట్టి దాన్ని తిరిగి వసూలు చేయడంలో ఎన్ని కష్టాలున్నాయో వీళ్ళకేం తెలుసు? లేదయ్యా, మేము అయ్యగాని తప్పుగా ఏం అనలేదండి అయ్యా. చూడండి, వీడికి ఎంత పొగరు లేకుంటే ఒక్క మాట కూడా అడగకుండా నా నూతిలోంచి నీళ్లు తోడుకుంటాడు. వీడి చేతితో తాకిన ఆ నీటిని నేను ఏ విధంగా ఉపయోగించగలను మీరే చెప్పండి.
ఉన్నత కుటుంబంలో పుట్టిన వాళ్ళకి ఇలాంటి అన్యాయాన్ని భరించడం సాధ్యమవుతుందా చెప్పండి? గొప్పవారు గొప్పవారేనని మీరే కదా అంటారు. పొలంలో ఉన్నట్టుండి నిప్పట్టుకుందండి. వ్యవసాయాన్ని నమ్ముకుని బతికేవాళ్ళం. నీళ్లు చల్లుండకపోతే అంత నాశనం అయిపోయిండేది. అత్త సొమ్ము అల్లుడు దహనం చేసినట్టు నా బావిలో నీళ్లు తోడడానికి నువ్వెవడవిరా? మీ బావిలోని నీళ్ళని కొంచెమేగా తోడుకున్నావు, మొత్తం మింగేశావా? హరి ఓం. ఏయ్, ఏంట్రా నోరు పైకి లేస్తోంది? ఏయ్ నోరుమై. అయ్యా తమరేమనుకోకండి, పంట తగలబడిపోయింది, ఆ బాధలో అలా మాట్లాడేశాడు. అయ్యా క్షమించండి, మేము అలాగండం తప్పేనండి. మిమ్మల్ని అడగకుండా నీళ్లు తోడుకోవడం తప్పేనండి. నా అపరాధానికి నా పంట నుంచి ఎంత ఇమ్మంటారో అంత ఇస్తానండి. కానీ నా బిడ్డను మాత్రం ఏమీ చేయకండి అయ్యా. హరి ఓం హరి ఓం. అపరాధమని నువ్వే నిర్ణయించావు, ఇంకేమిటి? శిక్షటో కూడా నువ్వే చెప్పు. లేదు లేదు, నా ఉద్దేశం అది కాదండి. ఇక నన్నెందుకురా ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు? ఇప్పటి వరకు మనం ఈ వ్యాజ్యంలో ఇరువురి వాద ప్రతివాదాలు వివరంగా విన్నాం. అంటే నువ్వు సేఠ్ గంగారాం గారి నూతిలో నుంచి ఆయన అనుమతి లేకుండా నీరు తోడుకుని నీ పొలానికి ఉపయోగించుకున్నావన్నది నిజం. నువ్వు చేసిన నేరానికి ఏ శిక్ష విధిస్తే సరిగ్గా ఉంటుంది? ఈ లోకంలో తన స్వార్థం కోసం ఎదుటివారి సొత్తుని దోచుకోవాలని నీలాగా ప్రతి ఒక్కరూ తలుచుకుంటే ఏం జరుగుతుంది? లేదండి, నీకు విధించే శిక్ష ఎలా ఉండాలంటే భవిష్యత్తులో నీలాంటి వాడెవడూ ఇటువంటి దుస్సాహసం చేయాలని కల్లో కూడా అనుకోకూడదు. ఇతను సేఠ్ గంగారాం నూతి నుండి వారి అనుమతి లేకుండా నీళ్లు తోడుకున్న నేరానికి ఇతనికి విధిస్తున్న శిక్ష ఏ పంటని రక్షించడానికి నీళ్లు తీశాడో ఆ పంట నాశనం కావాలి. ఇతను నిప్పు ఆర్పడానికేగా నీళ్లు తీశాడు, కనుక ఆ పొలం మొత్తాన్ని నిప్పు పెట్టి తగలెట్టండి. అది ఈ రోజే. సామే సామే, అంతపడి చేయకండి సామే, నేను అన్యాయం అయిపోతాను సామే. సామే సామే, కనికరించండి సామే, తెలియకుండా చేసిన తప్పు వదిలేయండి అయ్యా. మీరు పొలాన్ని తగలబడితే మేము పస్తులతో ఉండి చచ్చిపోతామయ్యా. ఈ ఒక్కసారికి మమ్మల్ని వదిలేయండి అయ్యా, దయచేసి వదిలేయండి. న్యాయం ధర్మం ఎవరికైనా ఒక్కటే. అయ్యా వద్దయ్యా వద్దు అయ్యా. ధన్యులమైనామయ్యా ధన్యులమైనాం. తమరు ఉన్నంత వరకు ధర్మాన్ని రక్షిస్తూనే ఉంటారు, ఇటువంటి దుర్మార్గుల్ని శిక్షిస్తూ ఉంటారు. ఎంతైనా మీకు మీరే సాటి. అయ్యో ఒకడు వచ్చాడండి, బొబ్బట్టు కారవట్ అయిపోయిందయ్యా. దైవం గురించి వేదాల గురించి చెప్తున్నాడు, పైగా అల్లా మాలిక్ అంటున్నాడు. ఆగొద్దు, విషయమేమిటో వివరంగా చెప్పండి. ఎవరో ఒక బాలయోగి మన షిరిడీకి వచ్చాడయ్యా. జనమంతా వాడిని పొగుడుతున్నారు. తమరుండగా ఆ బాలయోగిని గౌరవించకూడదు కదా. అవును, అలా గౌరవిస్తే రేపు వాడు గొప్పవాడైపోతాడే. హరి ఓం. అయ్యా అయ్యా అయ్యా, క్షమించండి అయ్యా, దయచేసి మమ్మల్ని క్షమించండి అయ్యా. అహంకారానికి మరో రూపమే ఈ కుల్కర్ణి. షిరిడీ ప్రజల్ని తన కట్టుబాటులో ఉంచుకున్న తన అధికారానికి ఏదైనా సమస్య ఎదురైతే ఆ సమస్యని కూకటి వేళ్లతో పెకలించేంత వరకు నిద్రపోయాడు. తెలుసుకోవాలి.
ఎక్కడున్నాడు రా వాడు? అదిగో చూడండి, అడు తిరిగి నుంచున్నాడే అతనే. అడు చూడండి. హరి ఓం. ఒక చిన్న పిల్లాడు వీణ్ణి కూడా తరమలేకపోయారా? ఇటువంటివన్నీ మీరే చూసుకోవాలి. అన్నిటికీ నన్ను పిలవకండి, నేను వెళ్తాను. అయ్యా, తమరు వెళ్ళిపోతే వీడే గెలిచినట్టయిపోతుందండి. ఎంత పొగరండి వాడికి, తమర్ని చూసినా కూడా చూడనట్టుగా నుంచున్నాడు. హరి ఓం. మా అయ్యగారు నడకుండా ఇక్కడ ఉండకూడదని చెప్పావండి, ఆయన నేనెందుకు అడగాలి అంటూ నోటుకొచ్చినట్టు వాగాడండి. పేరు చెప్పినా కూడా? మీ పేరు చెప్పినా ఎందుకు వెళ్ళలేదు అంటారా? వినగానే భయం కలిగే విధంగా మీ తల్లిదండ్రులు మీకు నామకరణం చేయలేదు. వారు మీకు చాలా మంచి పేరు పెట్టారు. జీవితం అనేది చాలా చిన్నది, దాన్ని ప్రశాంతంగా సంతోషంగా జీవించాలి. ఏ ఒక్కరికి ఎలాంటి కీడు చేయాలనుకోకూడదు. చేతనైతే ఎవరికైనా పరోపకారం చేయండి, చెయ్యకపోయినా తప్పులేదు, మీరైనా సంతోషంగా ఉండాలి. ఆ దేవుడు మనందరికీ ఎన్నో ప్రసాదించాడు, అది తలుచుకొని సంతోషంగా ఉండాలి. కానీ మనం ఇంకా దేనికోసమో వెతుక్కుంటూ ఉంటాం. ఆ అన్వేషణలో ఉన్న సంతోషాన్ని వదిలేస్తున్నాం. ఆ విరక్తి వల్ల కోపం వస్తుంది, విచక్షణ లేకుండా చేస్తుంది. శివుడి ఆజ్ఞ లేనిది కనీసం చీమైనా కుట్టలేదు. లోకాన్ని పాదక్రాంతం చేసుకోవాలని భావించిన వారంతా ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదు. అధికారం చూపడమే పాలన అని మీరనుకుంటున్నారు. మీరు కోపానికి బదులుగా ప్రేమని చూపితే అందరూ మీకు బానిసలవుతారు. ఇది వాస్తవం. మీరు ఈ విధంగా చేయడం చూసి ఆ కుదా కూడా సహించడు. ఏమైంది ఇతనికి? ఇతన్నా మీరందరూ బాలయోగి అని అంటున్నది? ఈ పిల్లాడికి కాస్త మతి చెలించినట్టుంది. అలా మాలిక్, నన్ను చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే నాకు మతి చెలించినట్టే. ఆ దేవుని వైపు చెలించింది. సబ్కా మాలిక్ ఏక్. ఈ మధ్య నీతులు వల్లించే వాళ్ళు ఎక్కువయ్యారే. నీ మోటా ముల్లే సర్దుకుని ఈ నిమిషమే నువ్వు ఈ షిరిడి వదిలి వెళ్ళి తీరవలసినదే. బయలుదేరు.
ఇతనెందుకు వెళ్ళమంటున్నారు? అటువంటి తప్పు ఇతనేం చేశాడు? చాలా బాగుందయ్యా, ఇకపైన షిరిడిలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆడవాళ్ళను కూడా అడిగే తీసుకోవాలనుకుంటాను. మీ చట్టంలోకి ఆడవాళ్ళు ఏమీ రావడం లేదు, కాస్త మానవత్వం చూపమంటున్నాను. అమ్మా అని నన్ను పిలిచాడు. అప్పటి నుంచి నా బిడ్డగానే ఇతన్ని చూస్తున్నాను. నా బిడ్డని నా నుండి వేరు చేసే శక్తి ఈ షిరిడిలో ఎవరికీ లేదని చెప్తున్నాను. మీ స్థితి నాకు అర్థమవుతోంది. సంతానం లేనందువల్ల ఊళ్ళోని పిల్లలందరినీ మీ బిడ్డలనే అనుకుంటున్నారు, అందువల్ల విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నారు. ఈ కులకర్ణి యొక్క అధికారంలో ఉన్న ఈ షిరిడి గ్రామంలో నేను చెప్పిందే చట్టం అవుతుంది. నా చట్టం ఏం చెబుతోందంటే, ఈ బాలయోగి ఇక్కడ ఉండటం అనేది ఇక్కడ ప్రశాంతంగా ఉండే వారి జీవితాలను బాధిస్తుంది, సాంప్రదాయాలకు విరుద్ధమవుతుంది. అందుకే బాగా ఆలోచించి ఇతను ఇక్కడ ఉండకూడదంటున్నా. ఇతన్ని వెళ్ళమనండి. ఎవరి అనుమతితో నేను ఇక్కడికి వచ్చాను? ఆయన అనుమతిస్తేనే ఈ ఊరు వదిలి వెళ్తాను. హరి ఓం. నా పరిధిలోకి వచ్చి మరొకటి అనుమతి ఉంటేనే వెళ్తానంటున్నా. ఎవరు అనుమతించాలి? మా గురువు. గురువా? ఈ ఊరికి ఆయనే పంపించారా? పంపలేదు, పిలిచారు. ఇక్కడికా? అతనిది ఈ ఊరేనా? వారి సమాధి ఇక్కడుంది. సమాధ? ఏదో కారణం లేకుండా ఇక్కడికి వచ్చుండడు. ఇప్పటికైనా మీకు అర్థమైంది అనుకుంటాను. హరి ఓం. హరి ఓం. హరి ఓం. నువ్వు చెప్పింది ఈవిడికి మాత్రం బాగా అర్థమైంది. ఎవరు వచ్చినా ఆదరించే ఊరు అనుకుని వచ్చినట్టున్నావు, కానీ ఇది మా షిరిడి. నీకు ఎవరు అనుకూలంగా మాట్లాడినా నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుండి ఇక్కడే ఉంటున్నాను. మా పూర్వీకులందరూ కూడా ఇదే ఊళ్ళో జీవించారు. ఇప్పటి వరకు నేను ఇక్కడ ఎవరి సమాధి ఉన్నట్టు వినలేదే. మీలో ఎవరికైనా తెలుసా? ఊళ్ళో ఎవరూ తెలియదు అని చెప్తున్నాను. నువ్వేమో లేనిదాన్ని ఉంది అంటున్నావు. ఒక్క మాట చెప్పు, నన్ను చూస్తే నీకెలా ఉంది? నా ముఖాన వెర్రివాడని రాసుందా ఏమిటి? నీ పిచ్చివాగుడు ఇక్కడొద్దు, నువ్వే ఇక్కడ ఉండకూడదు అంటుంటే నువ్వేమిటి? నీ గురువు కూడా ఉన్నాడు అంటున్నావు. సరే, నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం. కాసేపటి క్రితం నువ్వు చెప్పిన నీ గురువు సమాధి ఎక్కడుందో తెలియాలి. నీకు నేనిచ్చే చివరి అవకాశం ఇదే. నువ్వు చెప్పింది నిజమో కాదో నీ చుట్టూ ఉన్న వారికి తెలియాలి. నీ గురువు సమాధి ఇక్కడుందని చెప్పావే, ఎక్కడుంది? నీ గురువు అనే వ్యక్తి ఎవరు? ఆయన గారి పేరేమిటో చెప్పు. చెప్పమనండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. నేనడిగిందేమిటి, నువ్వు చెప్పేదేమిటి? సూటిగా నా ప్రశ్నకు సమాధానం కావాలి.
నీ గురువు ఎవరో తెలియాలి, ఆయన సమాధి ఎక్కడుందో తెలియాలి. నీకు ఒక గురువు ఉన్న విషయం వాస్తవమైతే సమాధి ఎక్కడుందో చూపించడానికి సంకోచం ఎందుకు? ఇప్పటికీ నోరు తెరిచి మాట్లాడటం లేదు, అడగండి. ఇక్కడే నా గురువు ఇక్కడే ఉన్నారు. ఇక్కడే నా గురువు సమాధిలో ఉన్నారు. మీ సందేహం తీరాలిగా, మీలో ఎవరైనా ఒకరు ముందుకు రండి, రండి. వచ్చి నేల మీద చెవి పెట్టి వినండి, రండి. మృదంగా శబ్దం. నాకైతే ఎలాంటి శబ్దము వినిపించలేదు. సరే, ఇంకొకటి చేద్దాం. ఇక్కడ తవి చూసి తెలుసుకుంటే పోతుంది. వద్దు, ఆయన లోపలున్నారు. లోపలున్నది ఎవరో తెలుసుకోవాలిగా. తవ్వండి, వద్దు. ఈ స్థలాన్ని తవ్వితే మా గురువుగారిని అవమానించినట్టు అవుతుంది. మా అవమానాల ప్రభావానికి దూరంగా ఉండే వారినే సర్వసంగ పరిత్యాగులు అంటారు. ఆ విషయం తెలుసుగా. వచ్చి తవ్వండిరా, త్వరగా వచ్చి తవ్వండి. హరి ఓం, హరి ఓం. ఎక్కడున్నాడయ్యా, ఎక్కడుందయ్యా నీ గురువు గారి సమాధి? మేం పిచ్చివాళ్ళం అనుకున్నావా నువ్వు? మీకు ఓ చోటు ఎక్కడుంది? మీరు ఒట్టి దేశదిమ్మరులు కదా. మాకు తెలియకుండా ఈ షిరిడీకి వచ్చి ఎవరు సమాధి కావటం కుదరదు. మీరు తప్పి చూడండి. Thank you.
అవే. For more updates, subscribe to our channel. Click the show links and enjoy watching the videos.